మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మనకు ఒక వ్యక్తి మీద ఉండే ద్వేషాన్ని విస్తరించి 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 వాళ్ళ ఊరికో వాళ్ళ కులానికో వాళ్ళ చుట్టానికో వాళ్ళ వర్గానికి మొత్తానికి కేటాయించి మాట్లాడతా, ఇక్కడే దుర్మార్గం అంతా జరుగుతుంది. మనని మనం సవరించుకోవలసింది ఇక్కడే. కేవలం ఆ వ్యక్తికి పరిమితం కావాలి. నువ్వు కృష్ణుడు, నువ్వు బలరాముడు అనడానికి నీకు హక్కు లేదు అన్నాడు. జరిగేవి జరుగుతాయి చూదురు కానీ. ఆ భయపడి తీర్థయాత్రకు నెపంబిడిపోయను పెద్దగోళ్ళ పెద్దగోళ్ళట ఆయన. కృష్ణుడు చిన్నగోళ్ళ అనమాట, ఏదో నత్తగోళ్ళలా ఉంది వీళ్ళ వ్యవహారం. భయపడి తీర్థయాత్రకు నెపంబిడిపోయను పెద్దగోళ్ళ, నీకై ఇతడెట్టులో అనికినై చను దించినవాడుగా అని ఏమి ఇయ్యగును. నీకై ఇతడెట్టులో చను దించినవాడుగా అని ఏమి ఇయ్యగును. ఇట్టి గొల్లలకు అమిత్రులు జంకరు, ఇట్టి గొల్లలకు అమిత్రులు జంకరు. జంకితేని నిశ్చయముగా చెప్పు, నేననికి సాయము చేసద నిన్నుగా చదన్ అని అర్జునుడు భుజం చేశాడు. ఇలా చూశాడు ఒక్కతోపు, నువ్వు నాకు సాయం చేసేవాడు. కృష్ణుడు తిరుగుతున్నాడు, బలరాముడు తిరుగుతున్నాడు, అర్జునుడికి సాయం చేస్తాడు. మన తల్లిని తండ్రిని తిట్టేవాడు మనకు సాయం చేస్తారండి. ఇది మానవ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ అమ్మ నాన్న పనికిమాలిన వాళ్ళరా అన్నాడు అంటే నువ్వు అంతకంటే పనికిమాలిన వాడు, నోరు మూసుకో అని చెప్పాలి. తల్లి దూషణ, తండ్రి దూషణ, గురు దూషణ, దేశం దూషణ, హిందూ ధర్మాన్ని దూషణ ఎవ్వరు చేసినా మనం సహించకూడదు. వెంటనే జవాబు చెప్పాల్సిందే. అది సహించాల్సిన వ్యవహారం కాదు. మన వేదశాస్త్రాలు, మన పురాణాలు వాడేవాడండి మాట్లాడడానికి. వాడికి ఏం తెలిసినా ఏం చదివాడని నిలబెట్టి మాట్లాడారు. కడిగేయాలి పట్టుకుని మళ్ళీ మాట్లాడద్దు. ఇంకా మనకెందుకు మనకెందుకు ఊరుకోబట్టి అందరూ చూస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాసేవాడు రాయడం, కూసేవాడు కూయడం, సభ టీవీగా ఎక్కడో ఒకడ ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడు. ఆ విషయం చెప్పు, భయపడక. దొరికినంతలోనే దానికోసం ప్రత్యేకించే ఎక్కర్లా. ఇది మళ్ళీ అతి వద్దు, అందుకే చెబుతున్నా మొహమాట లేకుండా. ఇంకో మాట కూడా చెబుతాను, ఎందుకంటే మొత్తం అందరూ ప్రతి ఎక్కడెక్కడ హిందూ ధర్మాన్ని ఎవరెవరు ఏమన్నా నాకు ఫోన్లు. మీరు వెంటనే వ్యాసం రాయాలంటే దండం పెట్టు చెబుతున్నా. ఈ వ్యాసాలు రాయడం నాకు ఇష్టం లేదు, నాకు ఓపిక లేదు, నన్ను అడక్కండి ఎవరు. అసలు నాకు కూయడమే అలవాటు, రాయడం అలవాటు లేదు. ఎక్కడా తెలుగు భాష గురించి, హిందూ ధర్మం గురించి ఎవరేం మాట్లాడినా నా దృష్టికి వచ్చిన ఆ సాయంత్రం సభలో పేలిపోవడం ఖాయం. అంతవరకే నా అవకాశం. ఇంక దీని మీద మీరు ఎందుకు రాయారండి? మళ్ళీ ప్రశ్నలు ఒకటి, మీకు బాధ్యత లేదు, ఉన్న బాధ్యత సరిపోవట్లేదు. ఇక్కడ నెత్తి మీదకి తెచ్చుకునే తగాదాలు ఇంకా చెయ్యాలి. ఈ చెప్పినాయని తప్పుకుంటాడు. ఓవర్ యాక్షన్ చేయకూడదండి. దీనికి ఒక పరిమితి ఉంటుంది. నేను వాగే మనిషిని, నేను కూత పెట్టను రాత పెట్టను కాదు, నేను మాట్లాడతాను అంతే. అలాగని ప్రతి టీవీ చర్చకి నేను రాను. నా స్థాయి వాడు ఉంటే నేను వస్తాను. అడ్డమైన వాళ్ళతో కూర్చుని వాదించాల్సిన అధమగతి నాకు పట్టలేదు. అమ్మవారి దయవల్ల పట్టుమని 10 పద్యాలు నోటికి రావు, వాడితో నేను చర్చ చేయను. ఏ గ్రంథం చూసి మాట్లాడుతున్నాడని నేను మాట్లాడాలి. ఇవన్నీ కావు, ఇదంతా అతి. కానీ ఉన్న స్థాయిలోనే, ఉన్న పరిమితుల్లోనే మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అందుకే వీడికి పడిపోతుంది వాత. కానీ ఇప్పుడు మాటలు చూడండి. భయపడి తీర్థయాత్రకు నెపంబిడి భోజను పెద్ద గొల్ల, భయపడ్డా యుద్ధం చేయలేక చేతకాక ఏదో వంకన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడయా. భయపడి వెళ్ళిపోలేదు బలరాముడు. బలరాముడిని మనం అవమానించవద్దు. బంధుప్రీత్యా సమర విముఖో లాంగలీయా శిషేవి, కాళిదాసు స్పష్టంగా చెప్పాడు. కాళిదాసుని మలినాథ సూర్యుని మించి మనం వ్యాఖ్యానం చేయలేం కదా. బంధుప్రీతి ఆయన అలా బాధ పెట్టింది, అంతే ఆయన భయపడ్డం ఏంటి. ఇప్పుడు వీడికి సమాధానం చెబుతాడు ఒక ఆయన, ఎవడు భయపడ్డాడో తెలుస్తుంది. పెద్ద గొల్ల ఎంత మాట అండి, కులాన్ని అవమానించి మాట్లాడడం కాదు. ఈ కులాన్ని మనం దూషణ చేయొద్దు, ఏ కులాన్ని నెత్తినెట్టుకోక్కర్లేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ పౌరుషం ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ అధమాధములు ఉన్నారు. ఏదో ఓ పట్టిక పెట్టారు మనకు. ప్రపంచంలో పుట్టాక తప్పదు కదా, ఈ కులం కాకపోతే ఇంకో కులం ఏదో ఒకటి. మనకి ఏదైనా దాని నుంచి నేర్చుకునే మంచి ఏదైనా ఉంటే మంచి నేర్చుకోవడం చేసేయడం అంతే. మన కులాన్ని మనం సమర్థించుకోవడం ఒక్కలేదు, మన కులాన్ని మనం ద్వేషించడం ఒక్కలేదు. ఇవాళ నేను నా కులం అంటే గిట్టదండి అన్న జనాభా లెక్కలు కూడా రాసుకుంటూనే ఉన్నాడు. మనం వద్దుంటున్నా సరే అని చెంది చెప్పుకోవడానికి మొహమాట పడక్కర్లేదు, పెద్ద గర్వంగానూ చెప్పుకోక్కర్లేదు. దాని విషయంలో పరిమితులు. లేకపోతే ఇది పెద్ద గొల్ల చిన్న గొల్ల ఇదే కులద్వేషం కాదు, ఇది పడిపోతుంది వాత వీడికి. చూసుకోండి గొల్లవాళ్ళు ఏం తక్కువ వాళ్ళ, ఎవరు తక్కువ వాళ్ళు కాదు అని చెప్పడానికే దశావతారాల్లో పరమాత్మ రకరకాల కులాల్లో పుట్టాడు. పరమాత్మ బ్రాహ్మణ కులంలో మాత్రమే పుట్టలేదు, వామనావతారం మాత్రమే బ్రాహ్మణ కులం, మిగిలినవన్నీ రకరకాల కులాలు.
అసలు రకరకాల జీవులు, చేప, కప్ప, వరాహము, ఏమిటండి ఇవన్నీ? అందరూ సమానమని చెప్పడానికే ఏ జీవిగా నేను అవతరించినప్పటికీ ఆ జీవికి ఉండే విలువ ఉంది. ఆ దాని పరిమితమైన విలువల్లోనే ఆ భౌతిక ఉపాధిని దాటకుండానే నా త్రివిక్రమత్వాన్ని చూపిస్తా అని చెప్పాడు. అంటే అన్ని జీవులు గొప్పవి, ఏ జీవి అయినా తనని తాను తెలుసుకుంటే, తెలుసుకోకపోతే కూర్మం, తెలుసుకుంటే మహాకూర్మం, తెలుసుకోకపోతే వరాహం, తెలుసుకుంటే ఆది వరాహం, తెలుసుకోకపోతే చేప, తెలుసుకుంటే మత్స్యావతారం మనమేనా అంతే, తెలుసుకోకపోతే మానవుడు, తెలుసుకుంటే దేవుడు. ఆ తెలివిలో ఉందంత. ఎరుక అంటారు దాన్ని జానపదులు, ఎరుక ఎరుక అంటారు. ఆ ఎరుక కలిగి ఉంటే చాలు, అది లేకపోతే ఇలాగే ఉంటాయి మాట. అందుకని సహాయం చేస్తాడు కొత్తగా. ఇప్పుడు నీకై ఇతడు ఎటులో అనికినై చనుదించినవాడు గాని. ఇతడు అంటే కృష్ణుడు అని అనడం కూడా వాడికి ఇష్టం లే, అంత కోపం అంత ద్వేషం. ఇతడు అని చూపిస్తున్నాడు ఇక్కడ ఈ చిన్నగొల్ల. చూడు ఆ మొహం చూడు ఎలా ఉంది, ఒక్క మాట మాట్లాడట్లా కృష్ణుడు చూడండి, అదే లౌక్యం అంటే. ఇదే బలరాముడు ఇక్కడ ఉంటుంటే ఆ నాగలతో వాడి శిరస్సు రెండు ముక్కలు అయిపోయింది. వాడి నిలువలో చీరేసేవాడు పులిహోరలో పచ్చిమిరపకాయ చీరినట్టే, నిలువుగా చీరేసి పులిహోరలో వేస్తే దాని రుచి వేరు, మరి మధ్య అడ్డంగా చీరితే ఆ వ్యవహారం వేరు. అందుకని పులిహోరలోకి పచ్చిమిరపకాయ చీరినట్టుగా పొడుగు మిరపకాయని అడ్డంగా చీరేసేవాడు ఒక్క దెబ్బ. కృష్ణుడు అలా అంటూ ఉన్నావు ఏదో వాడు గొట్టంగాడు వాడు ఏదో అంటే మనం మాట్లాడేవి సమయం వృధా అంతే. పండితుడైన వాడు అలాగే ఉంటాడు. ప్రతివాడు మాటకి మనం జవాబు చెప్పక్కల, అదే స్థాయిలో చెప్పక్కల, మన స్థాయి వాళ్ళకి మనం జవాబు చెప్తాం. అంటే దాని పద్ధతి అనుకుంటుంది అంతే కదా. ఆది కవిని అన్నయ్య కాదు అని ఎవరో అన్నారు ఒక రాజకీయ నాయకుడు, వెంటనే నాకు ఫోన్, మీరు ఖండించండి, దీనికి స్పందించవలసింది లగడపాటి గరికపాటి కాదని చెప్పాను నేను. ఆయన స్పందిస్తాడు చూసుకోవాలి. ఓ కవి అంటే నేను స్పందిస్తా, ఓ పండితుడు అంటే నేను స్పందిస్తాను, రాజకీయ నాయకుడు అంటే నేను స్పందించడం ఏంటంటే నాకేం పని? ఆయన స్థాయి ఏమిటి, మన స్థాయి ముందు మనది పాండిత్యం, మన తత్వం, మన స్థాయి మనకుంటుంది. మన సాటి వాళ్ళు అన్న మనలో కవి అంటే నేను మాట్లాడతాను, ఏదైనా అంతే మన స్థాయి చూసుకోవాలి, కానీ స్పందించాలి తగిన సమయం తగిన సందర్భం తగుమాత్రంగా. ఇక అదే జీవిత లక్ష్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఎనడాల వెనకాల ఎన్నెన్ని ఉద్దేశాలు ఉన్నాయో అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. దాని గురించి ఏమిటి ఇప్పుడు కన కాదనంత మాత్రం మొత్తం గ్రంథాలన్నీ మార్చేస్తారండి, ఏమీ జరగదు. కాంత కంగారు పడిపో కదా, రాసేవాళ్ళు వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. ప్రామాణికంగా రుజువు ముత్తేవి రవీంద్రనాథ్ గారు రాశారు, తెనాలి నుంచి అద్భుతమైన వ్యాసం రాశారు. ఈ ప్రమాణాలు సహా కాలం సహా అన్నీ నిరూపణ చేశారు. మంచిదే, చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకేమి, అన్నిటికీ ఒకరే కాదుగా స్పందించేది, ఎవరు స్పందించారో పని జరగాలి మొత్తం. అలాగ ధర్మ అధర్మాన్ని ఎదుర్కోవాలి తప్ప ఆ ఉద్వేగాల్ని ఆవేశాలను అలా ఎదుర్కోవాలి. ప్రతిదానికి ప్రతి వాళ్ళు తయారవ్వక్కర్లేదు, ఓ అది కూడా తయారైనా అతిగా చేయక్కర్లేదు. ఆ అతికి పరిమితికి తేడాలే ఈ బలరాముడు, రుక్మిణి, భీముడు, కృష్ణుడు, ఈ పాత్రల్లో తేడా. అన్నిట్లోకి అత్యుత్తమమైనటువంటి మహాయోగి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన నుంచి మనం ఆదర్శం తీసుకోవాలి. అందుకని ఆయన ఏం మాట్లాడట్లా, ఈయన ఏదో వచ్చాడు కానీ ఏమి యోగును, ఈ గొల్లలతో ఏమిటవుతున్నాయి, ఇట్టి గొల్లలకి అమిత్రులు జంకరు, ఇటువంటి గొల్లాళ్ళందరికీ ఈ శత్రువులు ఎవరు జంకరయ్యా, నువ్వు ఈ గొల్లవాళ్ళని పెట్టుకుని యుద్ధం చేస్తే పాలు పెరుగు అమ్ముకో, ఎందుకు వచ్చిన గొడవ అంటారు అని కులద్వేషంతో మాట్లాడుతున్నాడు. లేదా ఎంత తప్పండి ఇది? పైగా ఇప్పుడు ఇంకో మాట ఏమిటంటే, జంకితేని నిశ్చయముగా చెప్పుము, ఏదనికి సాయము చేసేదా, నిన్ను కాచేదాను. ఒకవేళ ఏదైనా భయం ఉంటే చెప్పు అర్జున, నేను సాయం చేస్తాను, నిన్ను కాపాడతాను. మరే నీ పెళ్ళి ఏడిచినట్టుగా ఉంది, నా పెళ్ళికి రమ్మనట్ట, అలా ఉంది ఇది. ఆయనేమో శ్రీకృష్ణుడి దగ్గరికి ఆయన వెళ్ళి సాయం అడిగాడు అర్జునుడు, ఆయన ఒప్పుకున్నాడు వచ్చాడు. అనంతమైన సైన్యాన్ని కూడా కాదని శ్రీకృష్ణుడిని ఆయన కోరుకుంటే, ఈ శ్రీకృష్ణుడు నువ్వు నమ్ముకోవడం అనవసరం. ఇప్పుడు కేవలం గొల్ల, పెద్ద గొల్ల, చిన్న గొల్ల అని ఒక కులాన్ని అవమానిస్తూ చాలా దారుణంగా మాట్లాడమే కాకుండా, నీ పెళ్ళి ఏడిచినట్టుంది నా పెళ్ళికి రమ్మన్నట్టుగా, వీడి సాయం నీకెందుకు, నేను నీకు సాయం చేస్తా, కుదిరే పనులు ఇది. అందుకని వెంటనే భీముడు లేచాడు. ఏం మాట్లాడుతున్నావు రుక్మి, మా శ్రీకృష్ణుని భార్య, మాకు చెల్లెలు రుక్మిణీదేవిని దృష్టిలో పెట్టుకుని ఊరుకున్నావు, మూడు లోకములు నువ్వు ఏకమగునుగాక, మూడు లోకములు ఏకమై మన యుగాక, అలా కళాయుధునకు భయమనగనెట్టిది నా గురువు. నేను చదువుకున్నాను బలరాముడి దగ్గర, గదా విద్య నేర్చుకున్నా, గద ఎలా పట్టుకోవాలో ఆ మహానుభావుడు చెప్పాడు నాకు. నా గురువుని అభిమానిస్తావరా మూర్ఖుడా, గురువుని ఇంత సహిస్తానుకుంటున్నావా నేను. మూడు లోకములు ఏకమై మన యుగాక, అలా కళాయుధునకు భయమనగనెట్టిది. ఓ అనాత్మజ్ఞ, ఓ అనాత్మజ్ఞ,
గురుదూషణోక్తికి ఒక్క మారు సైచితిని, ఇంకా ఒక్క మారు సైప, ఇది భీముడు మాట. తగిన వాళ్ళు వేస్తాడు, అది స్పందన అంటే. మా గురువును దూషిస్తావు నువ్వు, మూడు లోకాలు ఏకమే వచ్చినా మా బలరాముడు భయపడ్డావు. నా గురువు, నా గురువు, ఇవాళ గమనించండి, ఆ గురుభక్తి ఉందా? అందరూ గురువుల మీద పడేవాడు. ఎక్కడో ఎవరో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థులను కొడితే తప్పే, వారికి తగిన శిక్ష విధించండి, చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయండి. ఇక దాన్ని టీవీలో 16 సార్లు చూపించి 3 బోడుగుళ్ళు కూర్చొని చర్చ చేసేసేసి మొత్తం ఇంకా పిల్లల హక్కుల గురించి మాట్లాడేవాడు. ఉపాధ్యాయులకు హక్కులు లేవు. ఈ మాట్లాడే వాళ్ళని వెళ్ళి పాఠాలు చెప్పమానండి. ఒకచోట జరగచ్చు, ఘోరమే, నేరమే, వారిని శిక్షించండి. అదేదో మొత్తం భారతదేశాన్ని మొత్తం పీడిస్తున్న సమస్య కింద చేయక్కల. దానివల్ల మొత్తం గురుభక్తి నాశనమైంది, గురువుల గౌరవం నాశనమైంది. సినిమా రంగం వారు శుభ్రంగా ప్రిన్సిపాల్ని పెట్టి వారికి ఉంపుడు గత్తెని పెట్టి వారి కోసం, ఆ ఉంపుడు గత్తె కోసమే కాలేజీ అంతా నడిపించినట్టు చూపించారు. ఏ ప్రిన్సిపాల్కైనా గౌరవం ఉంటుందా? ఏ ఉపాధ్యాయుడికైనా గౌరవం ఉంటుందా? మనం కాదా మన గురువుల్ని నాశనం చేసుకుంటున్నది. మళ్ళీ 5 సెప్టెంబర్ పేరు మీద గురు పూజా దినోత్సవాలు జరుపుకుంటున్నది. ఒక సంఘటనకి అంత ప్రాధాన్యం ఇవ్వాలా? ఎక్కడ గురువులు మోసాలు పోయిన వాళ్ళు లేరా? పోనీ బాగా పాఠాలు చెప్పేవాళ్ళు లేరా? విద్యార్థులను ప్రేమించేవాళ్ళు ఎంతమంది? ఇప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణుని మించిన గురువులు ఉన్నారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే వ్యాసుడు లాంటి వాళ్ళు, సుకుడు లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉపాధ్యాయుల్లో ఉన్నారు. వారికి నమస్కారం. నేను చదువుకున్నది అటువంటి గురువుల దగ్గరే. ఆ వ్యవస్థను కాపాడాలంటే ఎప్పుడు ఓ చిన్నదాన్ని పట్టుకుని ఘోరంతలను కొండంతలు చేయొద్దండి వ్యవహారం. అది ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతుంది. సమస్త వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి ఈ 24 గంటల వార్తా సంస్థలు. పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట తప్ప నోరెత్తడానికి వీలేదిన చట్టం తెస్తే అప్పుడు దేశం బాగుపడుతుంది. ఏం చెప్పాలో తెలియక ప్రతి దాని మీద చర్చ, ఘోరంతాన్ని కొండంత చేయడం. కానీ గురుభక్తి ఎటువంటి, భీముడు చెబుతున్నాడు తోలు తీస్తా వేషాలు వేసేవంటే మా గురువుని ఏమన్నా అన్నామంటే. ఎందుకని రుక్మిణి గురించి సేరించా ఇప్పటికి కూడా. నాటి గురుభక్తి అన్నాడు, గురువను ముడక్షరములు తొరువును తొలగింపజేయు భాషాంబుధిని తరియింపగనోడయగును, భాషాంబుధిని తరియింపగనోడయగును, గురు మృత్యుంజయుని గొంతు గుండెల నిండన్. స్వర్గీయులైన మా గురువరుజులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారికి నమస్కారం చేస్తూ సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010022233.